ముస్తాబాద్ మోడల్ గ్రామ పంచాయతీపై సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు ముస్తాబాద్ వాసులు. గతంలో పోలీస్ శాఖలో ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని మంత్రి కేటీఆర్ సహకారంతో పంచాయతీరాజ్ శాఖ కప్పచెప్పడం జరిగిందన్నారు. ఈ స్థలంలో గ్రామ పంచాయతీని నిర్మించేందుకు మంత్రి కేటీఆర్ పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేశారన్నారు. ఈ నిధులతో ముస్తాబాద్ నడిబొడ్డున కట్టిన మోడల్ గ్రామ పంచాయతీ భవనం నేడు రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుందన్నారు. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనంపై సెల్ టవర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఈ అనుమతులు రద్దు చేయాలంటున్నారు. వివిధ జిల్లాల్లో నూతన పంచాయతీ భవనాలు నిర్మించుకునే వారు ఇక్కడికొచ్చి భవనాన్ని సందర్శించి చక్కగా కట్టారని కితాబిస్తున్నారు. మాజీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా భవిష్యత్తు దృష్ట్యా ఈ భవనాన్ని ఇంకా విస్తరించేందుకు అవకాశం ఉందని, ఇలాంటి భవనంపై టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆటంకం కలుగుతుందన్నారు. ఇప్పుడు టవర్ నిర్మాణం చేసుకునే వారు 15-20 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకుంటారని, తద్వారా ఇబ్బంది కలుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ అంటే ఇది గ్రామ సంపదని, దయచేసి టవర్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పైన టవర్ నిర్మిస్తున్నారని తెలియగానే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మంత్రి గారు, మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు రామన్న గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ స్థలాన్ని ఇప్పించి ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్ ఉండాలని చెప్పేసి ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్ను నిర్మించి ఇవ్వడం జరిగింది తను. ఎందుకంటే ఆ రోజు ఎంత కావాలన్నా గ్రాంట్ నేనే ఇస్తాను, దీనిలో ఎలాంటి అది చేయొద్దు, ఈ మోడల్ పంచాయతీ బిల్డింగ్ కాబట్టి మోడల్ లాగానే ఉండాలనే ఒక సదుద్దేశంతో వారి గ్రామ నడి దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ, ఎందుకంటే మన మండల హెడ్క్వార్టర్, రానున్న రోజుల్లో ఇంకా కూడా భవిష్యత్ అవసరాలకు ఇంకా కూడా మనము పైన వేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీ పైన రిలయన్స్ టవర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, తర్వాత పాలకవర్గం నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది ఇక్కడ తెలియదు. అది ఇప్పుడే వచ్చి మేము ఇప్పుడు వచ్చి ఈవో గారిని కూడా కలవడం జరిగింది. అలాంటి తీర్మానాలు మాత్రం ఏమి కూడా గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు లేవు. ఇద్దరు ముగ్గురు వార్డు సభ్యులను అడిగినా కానీ మాకైతే తెలియదు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అయితే ప్రజల సంపద అయినటువంటి గ్రామ పంచాయతీ, ప్రభుత్వ భావనటువంటి గ్రామ పంచాయతీ పైన ఇట్లాంటి టవర్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తుకు గ్రామ పంచాయతీ అభివృద్ధికి చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ యొక్క మోడల్ గ్రామ పంచాయతీ ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది.